సరే యజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం 10:19-44 పెండ్లైన అన్య స్త్రీలను విడిచిపెట్టాలని ఆజ్ఞ. ఎంతవరకు స్త్రీలను గౌరవించినట్లు అర్థం చేసుకోవాలి. 44వ వచనం ప్రకారం స్త్రీలకి పిల్లలు కూడా ఉన్నారు కదా, అంటే మొన్న జరిగినటువంటి స్త్రీల సదస్సును ఉద్దేశించి పంపించిన ప్రశ్నలు. సరే అదే ఆ రోజు కూడా చెప్పాను కదా, ఇప్పుడు యాజకుల వంశములు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇది యాజకుల వంశం యొక్క గొడవ ఇది. అయితే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, యాజకుడైన వాడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, రాజు కానీ యాజకుడు కానీ నాయకులు కాబట్టి. ఎందుకంటే మరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకే సొలొమోను ఏమైపోయాడు మనకు తెలుసు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకే అతను అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసి బిలాము కూడా సీదోనీలు రాజకుమార్తెను చేసుకున్నాడు, బయలుదేవత ఆరాధకుడు అయిపోయి వాడు ఇస్రాయేలీయుడు, యెహోవా దేవుని ఆరాధించడం మానేసి బయలుదేవత ఆశరా దేవత అని మొదలుపెట్టాడు. కనుక అది దేవుని ప్రజలకు అది మంచి మాదిరి కాదు. యాజకుడైన వాడు ధర్మశాస్త్రోపదేశం చేసేవాడు, వాడు సత్యదేవుని ఎరగకుండా అసత్య దేవతలను ఆరాధించే వాళ్ళని పెళ్లి చేసుకొని సమానంగా వాళ్ళతో ఏకమైపోవడం ముందు వాడికి డేంజర్. సొలొమోనులాగా భ్రష్టు పట్టిపోవచ్చు, ఆహాబులాగా కావచ్చు. ఇంకోటి ఇతన్ని చూసి మిగతా సమాజం అంతా ఒక ప్రత్యేక జనాంగమే లేకుండా పోతుంది. ఇస్రాయేల్ జనాంగం రక్షకుడు పుట్టేదాకా ప్రత్యేకంగా ఉండాలి కదా, ఈ లోకముల నుండి వేరు చేయబడ్డ జనాంగం రక్షకుడు పుట్టేదాకా సార్. కనుక ఇప్పుడు యాజకులు ఇలా చేసుకుంటుంటే అన్ని గోత్రాల వాళ్ళు చుట్టుపక్కల దేశాలు వాళ్ళందరం చేసుకుంటే ఇస్రాయేల్ దేశమే ఉండదుగా. రక్షకుడు పుట్టేదాకైతే స్పెషాలిటీ ఉండాలి కదా సార్. అందుకొరకుని దేవుడు ఆ కఠినమైనటువంటి ఆజ్ఞను ఇవ్వాల్సి వచ్చింది. దేవుడు దయామయుడు సర్వశక్తిమంతుడు. ఎవరికైనా ఒక క్రమము నేర్పడానికి ఎవరికైనా ఒక అన్యాయం జరిగితే, కొంత గాయము నష్టము జరిగితే ఆ గాయాన్ని నష్టాన్ని కూడా వాళ్ళు యథార్థంగా దేవుని ఆరాధించే వాళ్ళైతే దేవుడే చూసుకుంటాడు. అది దేవుడు అందరికీ న్యాయమే చేస్తాడు, ఎవరికి అన్యాయం చేయడు సార్. నా యొక్క క్రమశిక్షణ ధర్మశాస్త్రం ప్రకారం ఒక అమాయకురాలైన స్త్రీకి అన్యాయం జరిగింది, ఆమె దిక్కులేనిది అయిపోయింది అంటే వాళ్ళ విషయంలో కూడా దేవుడు బాధ్యత వహిస్తాడు తప్పకుండా. ఓకే సార్.